మేడం, రైతు బిడ్డ పల్లవ ప్రశాంత్ జీవితం బిగ్ బాస్ తర్వాత ఉల్టా పుల్టా అయిందా? అతని చుట్టూ పొలిటికల్ గేమ్ నడుస్తోందా? రాజకీయ క్రీడకు పల్లవ ప్రశాంత్ బలయ్యాడా అంటే ఏం చెప్తారు మేడం? రాజకీయ క్రీడకు బలయ్యాడు అనే దానికంటే కూడా సోషల్ మీడియా మాయకి బలయ్యాడని చెప్పొచ్చు. ఇవాళ కొత్త కాదు అతను కెమెరా ముందుకు రావటం. అవును, ఈ బిగ్ బాస్ షోయే కాదు, అంతకుముందే పిచ్చి చేష్టలు వెహికల్ చేష్టలు చేసుకుంటా, వ్యవసాయం చేసి నాట్లు వేస్తా, ప్రతి విన్యాసాన్ని అతను కెమెరాలో బంధించటం, అది దాని ద్వారా అతను పాపులర్ అవ్వటం చూసాం. అంటే ఒక్కొక్కరికి పుట్టినప్పటి నుంచి నటన మీద ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. అనుకోకుండా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ మనం కనిపించాలి, నా స్కిల్ ఏదో చూపించాలి అనే ఒక రకమైన ఉద్దేశం ప్రకారంగా కూడా ఫోన్ని చాలా ఒక రకంగా చాలా అబ్యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వికృతం అయిపోయింది. అది ఎంత వికృత స్థాయికి వెళ్ళిందంటే, ఇప్పుడు ఈ రైతు బిడ్డనే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలు చేసే చిన్న చిన్న ముద్దు చేష్టల్ని 1-4 సార్లు చేయించి రీల్స్లో పెట్టి, షార్ట్స్ అని రీల్స్ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిజానికి అసలు చాలామంది చెప్పేది ఏంటంటే, అసలు కెమెరాకి పిల్లల్ని అంత ఎక్స్పోజ్ అవ్వనివ్వద్దు, వాళ్ళలో సహజత్వం తగ్గిపోతుంది అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు నటించటము, అసలు పిల్లలు నటించలేరు అవును కదా, అలాంటిది ఇప్పుడు పిల్లలు నటిస్తున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు వాళ్ళని అట్లా మారుస్తున్నారు, మౌల్డ్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సరే వయసుతో సహా ముందుకెళ్తూ ఉండాలి ఏదైనా కానీ. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చి ఈ తల్లిదండ్రులకున్న ఈ వికృతమైన ఆశలకి పిల్లల బాల్యం బలవుతుంది. పిల్లలు పిల్లల్లా ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ముదురు ముదురు మాటలు మాట్లాడటం, ఆ ముదురు మాటలను వీళ్ళు సెల్ ఫోన్లో బంధించి రీల్స్లో వేయటం, ఆ రీల్ వాళ్ళు చూసుకుంటారు. ఓహో, నేను ఇలా మాట్లాడితే నాకు చేస్తారు కావచ్చు, ఈసారి ఇంకొంచెం వైవిధ్యంగా చేద్దాం, ఇంకో రకంగా ట్రై చేద్దాం. పోనీ వాళ్ళు ట్రై చేయకపోయినా కానీ వీళ్ళు ట్రై చేయించటం వెరసి ఇది అన్ని వర్గాల వాళ్ళని తాకిందంటే ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే, ఇది అయిపోయాక అసలు ఇప్పుడు ఇతని దగ్గరికి వస్తే కనుక, ఈ రైతు బిడ్డ దగ్గరికి వస్తే, ఇక తన పరిపాట్లు వీటన్నిటితోటి ఒక రైతు బిడ్డగా అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే ఏదో ఒక వైవిధ్యం ఉండాలి. మామూలుగా ఏ పోకిరి కుర్రాడిలాగానో, రజనీకాంత్ లాగా సిగరెట్ దాగో, లేకపోతే ఇంకోటో చేసే కన్నా కూడా నేను ఏదో ఒకటి వైవిధ్యంగా చేయాలి అనుకుని ఈ రైతు బిడ్డ కాన్సెప్ట్ ఎన్నుకున్నాడు. ఎన్నుకుని అంతకుముందు కూడా జై జవాన్ జై కిసాన్ అని చెప్పి జవాన్ బట్టలు వేసుకోను, పొలంలో ఫోటోలు దిగడము, ఇవన్నీ చేశాడు కదా. ఈ దీంతో ఈ కాన్సెప్ట్ తోటి ఎప్పటి నుంచో అతను బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నాడు. బిగ్ బాస్లోకి రావాలనుకోవడం అంటే ఏంటి అంటే, ఒక 100 రోజుల పాటు షూటింగు తీస్తారు కెమెరాల ముందు, అవి ఛానల్లో వేస్తారు, అందరూ చూస్తారు, నేను చాలా పాపులర్ అయిపోవచ్చు. ఈ పాపులారిటీ కావాలనిపించడంలో వచ్చిన జాడ్యం అన్నమాట ఇది. ఓకే, దాంతో బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఈ బిగ్ బాస్లో కూడా అంత స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది, దాన్ని మనుషుల్ని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం స్క్రిప్టే. ఎందుకంటే అది డిసైడ్ అయిన ప్రోగ్రామ్, అది కాన్సెప్ట్ డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, చేసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం వచ్చాడు. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇతను అసలు ఫస్ట్కి వస్తాడని ఎవరూ అనుకోలేదు. అందుకే ఉల్టా పల్టా అనే మాట కూడా వచ్చింది చివరిలో, అసలు శివాజీ అవుతాడు అనుకున్నాను. అవును, శివాజీ కాకోకుండా మిగతా శివాజీ వెళ్ళిపోయేటప్పుడు ఇతను చాలా డ్రామా చేయడము, ఇవన్నీ నేను మొత్తంగా అయితే చూడలేదు. కానీ మనం మాట్లాడాలి దాని గురించి అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్లు అక్కడక్కడ చూసి మాట్లాడుతున్నాను. ఎప్పటి నుంచో సిపిఐ నారాయణ గారు, నేను, ఇంకొంతమంది సైకాలజిస్టులు మేము మాట్లాడుతున్నాం, దీన్ని బ్యాన్ చేయాలి, అసలు దీనికి ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు, వినోదం లేదు, విజ్ఞానం లేదు, చాలా మొత్తం ఆర్టిఫిషియల్ వాతావరణంలో, ఈ కృత్రిమమైన వాతావరణంలో ఈ మనుషుల యొక్క ఫీలింగ్స్ కూడా అవి ఒరిజినల్ ఫీలింగ్స్ కాదు. బిగ్ బాస్ ఏం చెప్తే వీళ్ళు అది చేస్తున్నారు. ఆదేశాలు ప్రకారం నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, తాగమంటే తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి వాళ్ళే చెప్తారు, ఎప్పుడు తినాలో వాళ్ళే చెప్తారు, ఎప్పుడు వంట చేయాలో వాళ్ళే చెప్తారు.
ఇలా ఒక కండిషన్డ్ ప్రోగ్రాంలో వ్యక్తికి స్వేచ్ఛ లేనప్పుడు కండిషన్డ్గా అయిపోతే వాళ్ళు చాలా వికృతంగా ఆలోచిస్తారు. ఇది నేను చెప్పటం కాదు, సైకాలజిస్టులు చెప్తున్నారు ఇదంతా. అయితే ఇట్లా చేసి 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 దానిలో టాస్క్లు కావచ్చు, అసలు ఈ షోని ఇలా పైకి లేపటానికి ఒక కృత్రిమమైన ఆతృత, ఒక ఉత్సుకత పెంచటానికి ఆ ప్రొడ్యూసర్స్, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎంత చెయ్యాలో అంత చేశారు. సరే, ఇదంతా చేసిన తర్వాత చివరికి ఇతను విజేత అన్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ సిరీస్, 7 సిరీస్ని బాగా హైలైట్ చేయడం కోసం మామూలుగానే పిచ్చి పిచ్చి తగాదాలు, పిచ్చి పిచ్చి టాస్క్లు ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ చేశారు. ఎక్కువ చేసి ఏం చేశారు, ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు అని చెప్పి ఒక వదంతి పుట్టించారు. చేశారో చేయలేదో తెలియదు, వార్తలు వచ్చినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బిగ్ బాస్లో యాక్షన్ చేసిన వాళ్ళు, అంటే దీనిలో పోటీలో పాల్గొన్న వాళ్ళు, రకరకాల మనస్తత్వాలతో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనం గత అనుభవాల ప్రకారంగా చూసుకుంటే, ఓకే, కౌశల్ ఆర్మీ అని ఒకటి వచ్చేది, అది ఒక బీభత్సమైన హడావుడిని సృష్టించింది సమాజంలో. ఏమీ లేదు దాంట్లో, మళ్ళీ ఎవరన్నా కౌశల్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే చాలు విరుచుకుపడేవాళ్ళు. అదైపోయింది. అదైపోయిన తర్వాత అదే టైంలో వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ అని చెప్పటం, ఒక జాలి కథలు, ఒక అసలు ఇది అది అని కాదు, అసలు ఒక మనుషుల జీవితాల్లో అన్నీ ఉండవేమో కానీ నవరసాలు అక్కడ మట్టుకు నవరసాలు పండించేలాగా చేశారు, డిజైన్ చేస్తారు. ఆ కౌశల్ ఆర్మీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నూతన్ నాయుడు అని వచ్చాడు. అతన్ని కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి తీసుకున్నారు. అతన్ని ఆ తీసుకుంటే ఆ కామన్ మ్యాన్ కాస్త ఎట్లా తయారయ్యాడంటే, వచ్చినప్పుడు చాలా అమాయకంగా, నిజంగా కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ లానే ఉన్న మనిషి చివరికి ఇంటికి వెళ్ళేటప్పటికి, ఈ 100 రోజుల్లో అతనిలో వచ్చిన మార్పు ఏంటి అంటే, తనకంటే బలహీనుణ్ణి హింసించాలి అనేది నేర్చుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఇక్కడేమో అందరూ ఇతనికి సరిగా మాట్లాడటం రాదని, ఇంగ్లీష్ రాదని, కామన్ మ్యాన్ అని, అదని ఇదని, అతని ఏరి ప్లేస్ని ఎగతాళి చేయడం, అతన్ని ఎగతాళి చేయడం, అతను వేసుకున్న బట్టలను ఎగతాళి చేయడం, ఇదంతా చేశారు. మరి ఇక్కడంతా ఒక ఒత్తిడిలో వీళ్ళందరికంటే నేను తక్కువ అనే ఒక న్యూనతాభావంతో అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అతను చేసింది ఏంటి, తన దగ్గర పనిచేసే అబ్బాయికి గుండు కొట్టాడు. అది పెద్ద కేసు అయింది. ఆ తర్వాత చూసుకుంటే రాహుల్ సిప్లిగంజి చూశారు కదా, రాహుల్ సిప్లిగంజికి ఇప్పటికి ఒక 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ మార్చింది మీడియా. అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావుడి, అతను పబ్లో తాగి గొడవ చేసింది గొడవలు, అలాగే ఇంకా బయట గొడవలు, 1-2 సార్లు పోలీసుల దృష్టికి వెళ్ళటం కూడా జరిగింది. మరి అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ బిగ్ బాస్లోకి రాకముందు అతను ఏదో తన మానాన్ని తను పాటలు పాడుకుంటా, తన వృత్తి ఏదో చేసుకుంటా, అతను తనదైన జీవితం తను గడుపుతూ ఉండేవాడు. ఈ నూతన్ నాయుడైనా, వీళ్ళైనా, కౌశల్ ఏదో సీరియల్స్లో చేసుకునేవాడు. అయిపోయింది. తర్వాత మొన్న ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్, 5 లో వాళ్ళు 6 లో వాళ్ళు, హిమజ ఏదో ఉంది, వాళ్ళు రేవ్ పార్టీలో దొరికారు. అవును, వాళ్ళింట్లోనే రేవ్ పార్టీ చేస్తారు. మరి ఇవన్నీ చూస్తుంటే అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ తేలుతున్నారు అని చూస్తే, ఇప్పుడు ఏకంగా 14 రోజులు రిమాండ్ ఖైదీగా మారిన పరిస్థితి. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న విషయాలు జరిగినాయి, అరెస్ట్లు అయినాయి, ఏదేదో అలా నడుస్తూ వచ్చింది. ఇది చూస్తే ఇంకా పెద్ద విధ్వంసం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, అలాగే విధిలో ఉన్న పోలీసుల్ని, విధులకి ఆటంకం కలిగించటం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయటం, రాళ్ళు రుమ్ముకోవడం, ఇవి చిన్న నేరాలు కాదు. అంటే అతను చేయించాడని నేను అనట్లా, కానీ చివరికి అతనే బాధ్యుని చేశారు. ఎందుకు బాధ్యుని చేశారు? అతను ఒక అనామకుడు, ఎంత రైతు బిడ్డగా పాపులర్ అయినా అతనికి ఒక సపోర్ట్ లేదు, డబ్బు లేదు, అంగబలం అర్ధబలం లేదు, కాబట్టి అతన్ని ఇప్పుడు బలి చేశారు. ఓకే, అంటే అతన్ని టార్గెట్గా తీసుకొని ఈ పొలిటికల్ డ్రామా, ఈ పొలిటికల్ గేమ్ అంతా నడిచిందంటారు. పొలిటికల్ డ్రామా నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు. అయితే అతనైతే బలయ్యాడు కదా ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ బలి అయిన విషయాన్ని క్యాష్ చేసుకోవాలని కొంతమంది చూస్తున్నారు.
ఓకే, ఇది అన్నిటికన్నా బాధాకరం. అంటే ఇప్పుడు మాకు క్యాష్ చేసుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి కాదేది అనర్హం లాగా డబ్బుల కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. డబ్బులు చేసుకుందాం అనుకునేవాళ్ళు రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనుకోవడం, లేదు అనుకుంటే సందట్లో సందని ఈ సందులో అలర్ చేయాలని చూడటం, అలర్ మోక వెరసి ఎంతమందికి ఒక అవకాశం కల్పించిందో చూడండి. ఈ ఈ బిగ్ బాస్ షో, ఈ బిగ్ బాస్ షో తర్వాత కంటెస్టెంట్లు బయటికి వెళ్ళిన సందర్భంలో ఎవరు పిలిపిస్తే అంతమంది వచ్చారు. ఇవాళ మన ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయి, అందరం కలిసి కలిసికట్టుగా దొంగలను ఎదుర్కోవటానికి ఒక దళంగా ఏర్పడాలి, అంటే ఒక ఒక జట్టులాగా ఉండి మనం దొంగల్ని ఎదురిద్దాము, మన ఊరిని కాపాడుకుందాము అని మీరు ఒక ఊర్లో పిలిపించి చూడండి, ఎంతమంది వస్తారో చూడండి. ఒక కాలనీ లేదన్నా జరుగుతుంది, మనం అందరం కలిసికట్టుగా దాన్ని ఎదురిద్దాము, లేదు ఒక కాలనీలో ఒక మంచి పని చేయాలి, ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము అని అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి. ఎవరికి వాళ్ళు రాజుగారింట్లో పాలకాయలు పాల్లాగానే నేను వెళ్ళకపోతే ఏమైంది వాళ్ళు వెళ్తారని, వాళ్ళు వెళ్ళకపోతే ఏమైంది ఇంకోళ్ళు వెళ్తారని అనుకుంటారు తప్పితే స్వచ్ఛందంగా ముందుకొచ్చేవాళ్ళు ఉన్నారా దేనికైనా ఒక మంచి పని అంటే? మరి అలాంటిది దీనికోసం ఇంతమంది ఎట్లా వచ్చారు, అన్ని వేల మంది ఎట్లా వచ్చారు, ఆ రభస ఏంటి అసలు, ఇప్పుడు ఈ వచ్చిన వేల మంది ఉద్దేశం ఏంటి, దేనికోసం వచ్చారు, వాళ్ళందరినీ ఇక్కడికి నడిపించిన విషయం ఏంటి, ఇదేమన్నా స్వాతంత్ర పోరాటమా, లేకపోతే ఏమన్నా ఇదేమన్నా దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయమా? కాదు కదా. మరి ఎలా వచ్చారు వీళ్ళందరూ, ఎందుకు వచ్చారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఇంట్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంది అంటే పట్టించుకొని వాళ్ళు ఈవేళ అది ఇది కాదు అంటే రోడ్డు మీద ఏదైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళని విడదీద్దామని చూడకుండా సెల్ ఫోన్లో వీడియో తీసేవాళ్ళు, రోడ్ల పక్కన ఎవరన్నా పడిపోయి ఉంటారు యాక్సిడెంట్లు అయ్యి, వాళ్ళు ఏమన్నా 100కి కాల్ చేద్దామన్నా బుద్ధి జ్ఞానం కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ మనుషులు ఉంటే, యూత్ ఉంటే, ఈ యూత్ అక్కడికి ఎలా వచ్చారు, రప్పించింది ఎవరు, దీని వెనక ఏ రాజకీయ కోణమన్నా ఉండాలి, లేదు అంటే ఛానల్ వాళ్ళన్నా పిలిపించి ఉండాలి. ఇప్పుడు ప్రముఖంగా ఒక వీడియోని స్పష్టంగా చూపిస్తున్నారు, ఏంటి, ఒక అతను గులాబీ కండువ వేసుకుని ఉన్నాడని, పైగా ఇతనికి హరీష్ రావు ఫోన్ చేశాడు అని. అంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కట్టడి చేయడంలో కొత్త ప్రభుత్వం విఫలమైంది అని హరీష్ రావు ఏమన్నా సమాజానికి ఒక సంకేతాన్ని పంపదలుచుకున్నాడా? ఇది నిజంగా పోలీసుల వైఫల్యమే అంటారు ఎవరిని అడిగినా, వాళ్ళ పని ఏంటి శాంతి భద్రతలు కాపాడటమే కదా అంటారు. మరి కాపాడలేదు కదా, బస్సులు పగిలిన దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వాహనాలు పగలు కొట్టించుకున్న దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? అసలు అంటే ఒక వ్యక్తి కోసం వచ్చిన వాళ్ళు పోలీసుల మీద దాడి చేసేదాకా, అలాగే బస్సుల మీద రాళ్ళు రువ్వి బస్సు అద్దాలు పగలు కొట్టేదాకా వచ్చిందంటే అసలు ఏంటి, దీని వెనక కారణం ఏంటని అక్కడికే వస్తున్నా. ఇది ఇప్పుడు ఆ ఇన్హౌస్ లోపల జరిగే ప్రోగ్రామ్ ఎంత స్క్రిప్టెడ్ ప్రోగ్రామో, ఈ గొడవ కూడా అంతే స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఎందుకు ఈ స్క్రిప్ట్ అంతా ఎందుకు అంటే దేనికి ఇంతమందిని సమాయత్తం చేశారు, ఇంతమంది దృష్టిని ఆకర్షించాలని ఎందుకు అనుకున్నారు అంటే, సీజన్ 6 చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, ఒక రకంగా అది లాస్. ఇంక ఇది దీనికి అయిపోయింది, ఈ కాన్సెప్ట్ అంటే బోర్ కొట్టేసింది జనాలకి, ఇంకా తీసేస్తారు అనుకున్న సందర్భంలో పోనీలే మనం అడిగింది అదే, వాళ్ళు చేస్తుంది అదే, సరే కానీలే అనుకున్నాం. తీరా చూస్తే సీజన్ 7 స్టార్ట్ చేశారు. ఈ సీజన్ 7 మొత్తానికి అడ్డదిడ్డమైన కాన్సెప్ట్లన్నీ పెట్టి అందరి దృష్టిని బాగానే ఆకర్షించారు. ఉల్టా పుల్టా అన్నారు, ఉల్టా పుల్టా అన్నారు. షో బాగానే నడిచింది, వ్యూవర్షిప్ వచ్చింది, ఓటింగ్ పెట్టారు, ఓట్లు వేయడాలు ఇవన్నీ నడిచినాయి బాగానే. అయిన తర్వాత ఇప్పుడు ఇంత వచ్చిన దాన్ని ఇంకా క్యాష్ చేసుకోవాలి, చేసుకుంటేనే సీజన్ 8 ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది ఓకే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా చేశారని అనిపిస్తుంది. లేకపోతే ఏ ఉద్దేశము లేకోకుండా, ఏ అర్థము పరమార్థం లేకోకుండా ఇంత గొడవ ఇంతమంది రావటం అయితే జరగదు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారు, అతన్ని చిత్రపుర దాకా పంపించేశారు, అతనే మళ్ళీ వచ్చాడు వెనక్కి అని చెప్తున్నారు. కానీ అతను రప్పించింది ఎవరు? పోనీ ఒకవేళ ఏమన్నా అతను ఈ 100, 107 రోజులు బిగ్ బాస్ యొక్క మాటలు విని 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 ఉండి ఇంకా నేను బిగ్ బాస్లోనే ఉన్నాను అనుకుని
బిగ్ బాస్ చెప్పాడని వెనక్కొచ్చాడా అంటే అతను ఆ మాత్రం ఆ మాదిరి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడా? ఓకే, ఎందుకు వచ్చాడు వెనక్కి? అక్కడికి వస్తే పచ్చడి చేస్తారని తెలుసు, అక్కడ చాలా మంది ఉన్నారని తెలుసు. అప్పటికి పోలీసులు చెప్పారు, పోలీసులతో వాదిస్తున్నాడు. నేను రైతు బిడ్డని, నేను రైతు బిడ్డని అంటే నా కోసం ఇంతమంది అభిమానులు వచ్చారు, వాళ్ళని కలవనీయకుండా చేస్తున్నారు మీరు. వాళ్ళు అప్పటికీ అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది నాయన, వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేసేదాకా వెళ్ళారు, బస్సులకి సంబంధించి అద్దాలు బగలు కొట్టారు, మీడియా మీద రాళ్ళు రువ్వారు, పోలీసుల మీద రాళ్ళు రువ్వారని చెప్తున్నప్పటికీ వాళ్ళ మాటల్ని పెడచెవని పెట్టాడు ఇతను. ఇదంతా ఏంటంటే అండి, ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయిన తర్వాత, పునరాలోచించటం లేకుండా అయిపోయిన తర్వాత మనిషి అలాగే బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఒక మత్తు అంటారు, అది అందరూ అందరూ కలిసి నన్ను గెలిపించారు అనే మొత్త, లేకపోతే నేను రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ నేను పెట్టుకుని అందరి మనసుల్లో గెలిచేశాను అంటే నేను అనుకున్నది జరిగింది అనే ఒక విజయగర్వమా? ఏదన్నా కానివ్వండి, ఆ 100 రోజులు అలా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఫోన్ లేకోకుండా, మాటామంతి లేకోకుండా బయట మనుషులతోటి ఉండటం వల్ల వచ్చిన మానసిక వైకల్యమా, ఏ వెరసి ఏదన్నా కానీ అతను ఆ విధంగా బిహేవ్ చేయడానికి లేదు, ఇవన్నీ కాదు, అతన్ని కావాలనే వెనక్కి పిలిపించారా? లేకపోతే ఎవరైనా అంత ఉద్రిక్తతలోకి తన తాను సూపర్ హీరో, నేను హీరోని, నేనే అందరినీ కొట్టగలను. ఇప్పుడు సినిమాలు చూపిస్తారు కదా, ఒక హీరో 10 మంది పిల్లల్ని కొట్టడం, అలాంటి ట్రాన్స్లోకి ఏమైనా వెళ్ళిపోయాడా, అతను ఇంకో ప్రపంచంలో జీవిస్తున్నాడా అని ఎన్నో అనుమానాలు రాకమానం. లేదు, ఎవరైనా వెనకుండి ఈయన అసలు పంపించారా? పంపించారా? ఇది వీటిలో ఏదో ఒకటి అయితే వాస్తవం. ఇక్కడ ఏది జరిగినా ప్రమాదమే. ఇక్కడ ఎవరంత పనిగట్టుకుని దీన్ని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు అనేది కదా ప్రశ్న. దీనికి మట్టుకు ఒక రాజకీయ కోణం అయితే పునుకుంటుంది అనేది అర్థమవుతుంది. పైగా ఇప్పుడు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే, బలహీనుడు బలహీనుడే అనే నానుడి నిజం చేసింది వాళ్ళ ప్రభుత్వం కూడా, పోలీస్ వ్యవస్థ కూడా. ఎట్లా అంటే, అసలు ఏదైనా ఒక సంఘటనకి జరిగింది అంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి. అసలు ఇక్కడ ఇంత గలాటా ఎందుకు జరిగింది? బిగ్ బాస్ ప్రోగ్రాంలో అతను విజేతగా వచ్చాడు కాబట్టి జరిగింది. దానికంటే ముందేంటి, ఒక హోస్ట్ ఉన్నాడు, ఒక బిగ్ బాస్ హౌస్ ఉంది. దానికంటే ముందేంటి, ఒక ప్రొడక్షన్, ఒక టీవీ ఛానల్ ప్రసారం చేస్తుంది దీన్ని. దానికంటే ముందేంటి, ఎవరో ఒకళ్ళు దీన్ని ప్రొడక్షన్ హౌస్లో, ఇది ప్రొడక్షన్ జరిగితేనే వాళ్ళు హక్కులు కొనుక్కున్నారు, ప్రసారమైన ప్రసార హక్కులు కొనుక్కున్నారు, ఆ హక్కులు కొనుక్కుని వాళ్ళు ప్రసారం చేశారు. ఇంత ఉంది కదా స్టోరీ. వీళ్ళందరినీ వదిలేసి ఈ పల్లవి ప్రశాంత్ని ఒక్కడిని A1 గాను, వాళ్ళ తమ్ముడిని A2గా పెట్టడం ఏంటండి? ఇది అన్యాయం కదా. ఇప్పుడు అతను ఏమైనా నేనే నటిస్తాను, బిగ్ బాస్ చేయండి అని అతను ఏమైనా అడిగాడా? మీరు మీ డబ్బుల కోసం, మీ ఛానల్ టీఆర్పి రేటింగ్ కోసం, డబ్బు సంపాదించడం కోసం ఈ ప్రోగ్రామ్తో ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు, మీరు నిర్మించారు. ఓ పక్క నుంచి ఏదో మొదటిసారి ఇలా జరిగింది అంటే మేము పరిణామాల సంగతి మాకు అర్థం కాక మేము తీసాము, పొరపాటు అయింది అని చెప్పినా అర్థం ఉంది. ఎప్పటి నుంచి ఈ షోలు కరెక్ట్ కాదని చెప్తున్నాం? తీస్తూ వచ్చారు. ఇవాళ ఇంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఎవరు చనిపోలేదు కాబట్టి బాగుందండి, ఇంత ఉద్రిక్తతల మధ్య ఎవరికన్నా ప్రాణహాని జరుగుంటే ఏంటి పరిస్థితి? ఆలోచించాలి కదా. మరి ఆ ప్రొడక్షన్ చేసిన వాళ్ళని, ప్రసారం చేసిన వాళ్ళని, హోస్ట్ చేసిన అతన్ని వదిలేసేసి వీళ్ళని మీద కేసు పెట్టడం చాలా తప్పు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంది ఇది. ఓకే, ఈ పిల్లాడి మీద పెట్టడం. మీకు ధైర్యం ఉంటే ఆ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళండి, ఆ స్టార్ మా దగ్గరికి వెళ్ళండి, నాగార్జున దగ్గరికి వెళ్ళండి, తర్వాత 4-5 వీళ్ళని పెట్టండి. వీళ్ళు అసలు వీళ్ళని ఏమి అనొద్దు అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ మనము అదే ఇప్పుడు కూడా గొడవ జరుగుతుంది అనుకోండి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? లాఠీ చార్జ్ చేయడం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు,
ఇప్పుడు సమస్య పోయింది. అవును. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటి, పోస్ట్ మార్టం చేస్తున్నారు, అసలు ఇది ఎలా జరిగింది, ఇతను శిక్షించాలి. ఇప్పుడు బస్సులు పగిలినాయి, పోలీసు వాహనాలు విరిగినాయి, వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడుకున్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు మీరు కొంచెం ఆలోచించాలా, అక్కర్లేదా, పెద్దవాళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుందో అని పెద్దవాళ్ళని ఉపేక్షించడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇతన్ని శిక్షిస్తారు, బాగానే ఉంది, రేపు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది, ఈసారి ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది, ఏంటి దీనికి అంతం ఎక్కడుంది? గతంలో కూడా జరిగినాయి కదా మేడం. అదే మరి, అందుకే చెప్పేది, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరిసి, నిన్నగాక మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చిరంజీవి కూతురు డ్రగ్స్ తీసుకున్నా వదిలిపెట్టము అన్నారు కదా, చాలా గొప్ప మాట, చాలా మంచి మాట. మరి ఇప్పుడు ఇక్కడ స్టార్మా ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఐ థింక్ మా టీవీ అనుకుంటున్నాను ఉన్నారు, నాగార్జున గారు హోస్ట్ చేశారు, మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి, పైగా అక్కడ గొడవలు ఇద్దరు కంటెస్టెంట్స్ ఫస్ట్ సెకండ్ వాళ్ళ మధ్యలో కూడా జరిగినాయి. అవును. మరి సెకండ్ అతను ఏమనలేదు ఏంటి? ఇంకా అతనికే నష్టం జరిగింది కదా మేడం. పాప అతను సైలెంట్గా ఇంటికి వెళ్తున్న ప్రాసెస్లో ఈ సోకాల్డ్ రైతు బిడ్డ అని చెప్పుకునేటువంటి కొంతమంది అతనికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్నాయి. ఇప్పుడు అతను పైకి లేచి ఇతనిలాగా అంటే అభిమానుల కోసం పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే అతను తప్పుబట్టినా పర్లేదు, కానీ అతను షో అయిపోయి ఇరు వర్గాల మధ్యలో జరిగింది అని అంటున్నారు. కాదు, కాదా, ఓకే. అతను షో అయిపోయింది, సైలెంట్గా బయటకు వచ్చేసాడు, అతని పాటికి అతను వెళ్తున్న క్రమంలో వీళ్ళు అతని మీద దాడి చేశారు, అతని కారును ధ్వంసం చేశారు. నువ్వు ప్రశాంత్ని నువ్వు ఇట్లా చేస్తావా షోలో అని చెప్పి ఆయన తిడుతూ దుర్భాషలాడుతూ ఆయన మీద దాడి చేశారు. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ అసలు అంటే పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసింది ఏంటంటే పోలీసులు. అల్లర్లు జరుగుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, నువ్వు దయచేసి వెనక గేట్ నుంచి వెళ్ళిపో, అంటే విజయోత్సవాలకు సంబంధించినటువంటి ర్యాలీలు ఏదైనా పెట్టుకోవాలంటే మీ ఇంటి దగ్గర పెట్టుకో, ఇప్పుడు కుదరదు అని చెప్పి వాదించిన ఈయన వాళ్ళతో వాదించే క్రమంలో కొన్ని మాటలు అన్నారని, ఆయన రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారని, అలాగే పర్మిషన్ లేకుండా ఆయన పైకొచ్చి అభిమానులను ఉద్దేశించి కొన్ని ర్యాలీలు తీశారనే ఉద్దేశంతో అల్లర్లకు కారణమై అయ్యారని చెప్పి ఇతను తీసుకెళ్లారు. అంటే రెండు రన్నరప్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఏదేమైనానండి, అసలు ఇలా ఒక అల్లరి చిల్లరి మోకని వాళ్ళకి వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్న ఒక చెడుని బయటికి తీసుకురావడానికి ఈ షో ఉపయోగపడింది. కానీ ఒకవేళ మనిషిలో చెడేదన్నా ఉంటే దాన్ని చంపి మంచిని పైకి తీసుకురావడానికి ప్రసార సాధనాలు ఉపయోగపడాలి. వినోదం అనేది కానీ విజ్ఞానం అనేది కానీ ఇప్పుడు ఈ షోల ద్వారా పంచుతున్నాము అంటే అప్పుడు ఉపయోగకరం. కానీ ఇలా ఈర్ష్యాద్వేషాలని తగాదాన్ని ప్రేరేపించేలాగా ఇది ఒక రకంగా నాకు ఆటవికంగా అనిపించింది. అదంతా చూస్తే ఆ ఆటవికంగా ఒక మనిషి చేశాడు అంటే ఆ చేయడానికి అతన్ని ప్రేరేపించిన విషయాలు వల్ల కదా ఇదంతా. నేను అక్కడ కవరేజ్కి వెళ్ళాను మేడం, నేను షాక్ అయ్యాను. అసలు ఎంతమంది జనం, ఒక పర్పస్ లేదు, ఏం లేదు. ఉద్యమం సమయంలో చూసాం, ఉద్యమం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్న వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయడం చూసాం. కానీ ఇక్కడ నిలువరించడానికి వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళ విధ్వంసం చేయకుండా ఉండడానికి లాఠీ ఛార్జ్ చేయడం ఫస్ట్ టైం చూసాను నేను నా కవరేజ్ పర్పస్ మీద వెళ్ళి. లేదండి, ఇంత గందరగోళాన్ని సృష్టించడానికి, ఇంతమంది మనసుల్ని విషతుల్యం చేయడానికి, అంటే ఏమైనా చేసేద్దాం అనిపించేంత బరితెగింపుకి కారణమైన ఈ షోను మట్టుకు బ్యాన్ చేయాల్సిందే. పైగా ఖచ్చితంగా ఆ బస్సులకు జరిగిన నష్టానికి కావచ్చు, పోలీస్ వ్యాన్లకు జరిగిన నష్టానికి కావచ్చు, దేనికైనా సరే ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వీల్లేదు, బస్ ఆర్టీసీ నష్టపోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు మొత్తం మా టీవీ యాజమాన్యమే భరించాలి. స్టార్మాలో ప్రసారం అయింది కాబట్టి వాళ్ళే దీనికి మొత్తం బాధ్యులు.
పైగా ఇంకొకటి ఏంటంటే నాగార్జున్ని ఇలాంటి ప్రోగ్రాములకి ఆయన స్టూడియోని అద్దెకి ఇవ్వడానికి కూడా వీల్లేదు. మన చట్టం చెప్తుంది ఏ కార్యక్రమానికంటే ఆ కార్యక్రమానికి నీ ఆస్తిని అద్దెకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు పేకాట స్థావరాలు ఉన్నాయనుకోండి, పేకాట స్థావరం లైసెన్స్ లేని క్లబ్కి అంటే దొంగతనంగా ఆడుతున్నట్టే కదా, మీ ఇంట్లో మీ ఇల్లు అద్దెకి తీసుకున్నారనుకోండి, మా ఇల్లు అద్దెకి తీసుకున్నారు, మనం కూడా సార్ ఆ నేరంలో పాల్పంచుకున్నట్లే. అందుకని ఎవరైనా సరే ఆచి తూచి అడుగేయాలి, డబ్బే ప్రధానం కాదు. ఈ సందర్భంగా ఇకనన్నా అలాగే ఈ అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు ఎవరైనా సరే కేసులు అంటూ జరిగితే ఆ రోజున ఒక 100 మందినో 150 మందినో అరెస్ట్ చేశారనుకోండి, ఇంకా గొడవలు అవుతాయని ఆగి ఉంటారు కానీ లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో పెడితే వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ కోసం వచ్చేది ఎవరు? తల్లిదండ్రులేక? ఒకవేళ మీరు చదువుకుంటున్న స్టూడెంట్స్ అయితే రేపొద్దున పై చదువులకు వెళ్ళాలంటే ఈ కేసులు ఆటంకమే కదా. మరి అసలు ఇంత రేపేం జరుగుద్దో అనే ఒక భయం లేకపోతే, భయము బాధ్యత లేకపోతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే భయము బాధ్యత లేదు కాబట్టి అవి రెండు నేర్పించడానికే ఈ కేసు పెట్టామని చెప్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డకైనా భయము బాధ్యత మీరు నేర్పించాల్సింది? స్టూడియో వాళ్ళకి భయం బాధ్యత నేర్పించక్కర్లేదా? వాళ్ళకి భయం అక్కర్లేదా? వాళ్ళకి బాధ్యత అక్కర్లేదా? అందుకోసం మీరు చేసేది కరెక్ట్గా లేదు. ఈ విధంగా వాళ్ళను కూడా ఈ నేరంలో భాగస్వామ్యం చెయ్యాలి అని కోరుకుంటున్నాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.